తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి కార్యక్రమాలు రాజమండ్రి టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, తెలుగువారి ఖ్యాతిని ప్రపంచమంతా చాటి చెప్పిన మహానటుడు, తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ నాయకులు కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాల స్ఫూర్తితో టీడీపీ పార్టీని చంద్రబాబు నడిపిస్తున్నారని, ఆ దిశగా తామంతా నిరంతరం ప్రజా సమస్యల కోసం పోరాడుతూ ప్రజల కోసం పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కండేయ స్వామి, ఆలయం చైర్మన్ మజ్జి రాంబాబు, టీడీపీ రాజమండ్రి పార్లమెంటరీ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, నగర టీడీపీ అధ్యక్షులు వాసిరెడ్డి రాంబాబు, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోరుమెల్లి విజయశేఖర్, ఉప్పులూరి జానకి రామయ్య, బుడ్డిగ రాధ, కుడుపూడి సత్యబాబు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైతే బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారో వాళ్ళందరినీ పైకి తీసాలి, రాజకీయంగా అధికారం కల్పించే విధంగా చెయ్యాలనే భావంతో ఆనాడు లోకల్ బాడీస్ లో కూడా రిజర్వేషన్లు పెట్టినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అయితే ఆయన వలన ఈనాడు యనమల రామకృష్ణుడు కానీ, ఎర్ర ఎర్ర నాయుడు గారు కానీ, ఇలాగా అనేకమైనటువంటి కళా వెంకటరావు గారు కానీ, ఇలాంటి అందరూ కూడా మంచి మంచి పదవులు అలా మన స్పీకర్గా ప్రతిభా భారతి గారికి కానీ, బాలయోగ గారికి కానీ, ఇలాగ ఇచ్చారు నాయకులందరికీ కూడా. అయ్యన్న పాత్రుడు వీళ్ళందరికీ కూడా రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. అయితే ఆయన మద్రాసులుగా పిలువబడే మనల్ని ఆనాడు ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడో తెలియని పరిస్థితిలో ఉంటే, ఆంధ్రప్రదేశ్ యొక్క గుర్తింపుని భారతదేశ పటంలో చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అయితే తెలుగు జాతికి, తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక ఢిల్లీ సింహాసనాన్ని ఎదిరించి తెలుగుదేశం జెండాని ఎగరవేసి ఆయన అధికారంలోకి కేవలం పార్టీ స్థాపించిన తర్వాత కేవలం 9 నెలల్లో అధికారంలోకి రావడం నిజంగా వండరబ్ది వరల్డ్ అది ప్రపంచ